హరీష్ రావు గారు ఒకనొక సిచ్యువేషన్లో ఛాలెంజ్ చేశారు. అంటే బస్ స్టాండ్ దగ్గరికి రమ్మని సవాలు విసుకోవాలి అని చేశారు. ఇట్లాంటి కొన్ని కొన్ని జరిగాయి అంత ముందు కూడా, ప్రీవియస్ కూడా. అంత అంతేం సార్ మీ ఇద్దరి మధ్య అంత విరోధం ఏంటండి? వ్యక్తిగతంగా హరీష్ రావు గారికి నాకు మధ్యలో పగలు పంచాయతీలు ఉన్నాయని నేను అనుకోను. పార్టీ పరంగా నేను ఎదుగుతే రాజకీయ పరంగా వారికి ఒకటే జిల్లా ఒకటే సామాజిక వర్గం కాబట్టి వారు ఏమైనా అట్లా ఫీల్ అవుతున్నారేమో, కానీ మా ఇద్దరి మధ్యలో ఇంకెట్ల పంచాయతీ లేదు, పైసల పంచాయతీ లేదు. ఉన్నదంతా మీరు అర్థం చేసుకోవాల్సింది. పైసల పంచాయతీ అంటే అప్పుడు ఏదో చెప్పినావు కదా నువ్వు, మరి పైసలు ఇచ్చినావు అయ్యలేదంటే అది భగవంతునికి తెలుసు, ఆయనకు తెలుసు. నేను చాలా స్పష్టంగా చెప్పిన ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, వ్యక్తిగా హరీష్ గారి మీద నాకేం కోపం లేదు. వ్యక్తిగా వారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది వారు చెప్పాలి తప్ప నాకు తెలియదు. రెండవది, ఒకటే జిల్లా ఒకటే సామాజిక వర్గం కాబట్టి నా ఎదుగుదల వారికి ఇష్టం ఉన్నదో లేదో అనేది వారు చెప్తే బాగుంటుంది. నాకు అర్థమైనంత మటుకు నేను ఎదగడం వారికి ఇష్టం లేదేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు జరుగుతున్న సంఘటన. అంతకుమించి వైరం ఏం లేదు, మేమేం కొట్లాడుకున్నది లేదు, కొట్టుకున్నది లేదు. కానీ ఒక విషయం క్లారిటీ చెప్పండి సార్. సార్, ఇన్ని సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తరపు నుంచి ఏ సంక్షేమ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందలేదంటారా? అని నేను ఎక్కడ చెప్పలేదు. అందలేదు అని నేను ఎక్కడ చెప్పలేదు. ఆశించిన రీతిలో ఈ ఫలితాలు ఇస్తలేవు అని చెప్తాను. పిల్లలకి మీరు చేపలు పట్టడం నేర్పియండి, చేపలు ఒలిచిపెట్టి తినడం నేర్పియొద్దు అంటున్నా. రేపు మీకు ఏమైనా మీ పిల్లలు చేపలు పట్టడం రాకపోతే ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. యు మేక్ యువర్ కిడ్స్ టు హౌ టు క్యాచ్ ద ఫిష్, హౌ టు హీట్ ద ఫిష్ కాదు నేను అనేది. మీరు అది చేస్తే లేరనేది నా ఆవేదన మీ మీద, నా బాధ అంతా కూడా అదే మీ మీద. అంతకుమించి నాకు వేరే శత్రుత్వం ఏం లేదు వాళ్ళతో. ఇవి ఇవ్వటం కూడా అంటే సైంటిఫిక్గా లేదు. వాళ్ళు ఇస్తున్న ఎంచుకున్న విధానం కరెక్ట్ కాదు. వాటి పట్ల విభేదిస్తున్నాను తప్ప వ్యక్తుల పట్ల విభేదాలు ఏం లేవు. ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో సార్, ఓకే, ఒక కొంతమందికి ఆల్మోస్ట్ ఒక 90% లేకపోతే 50% అబోనే న్యాయం జరిగింది. మీరు ఎవరైతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి పోరాడుతున్నట్టున్నారు, వాళ్ళకి న్యాయం జరిగిందండి? ఇప్పటికిప్పుడు అయితే ఇంకా జరగలేదు వాళ్ళు. కొంతమంది కోర్టు కేసులు వేసిన వాళ్ళే, కొన్ని ఉత్తర్వులు వచ్చిన మాట వాస్తవం, కానీ ఇంకా అందరికీ రాలేదు. ఇంకా వస్తాయి సార్, ఇంకా మల్లన్న సాగర్ ఇది లాంగ్ రన్, లాంగ్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కొట్లాడుతూ ఉన్నాను సార్. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తుక్కాపూర్లో కొంత స్థలం తీసుకున్నారు, ఎల్లారెడ్డిపేటలో కొంత స్థలం తీసుకున్నారు, వాటికి 13 లక్షల వరకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రకంగా గెలిచిన తర్వాత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇంకొక రకమైనటువంటి ఫలితం తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బట్ వీల్ సీ, ద గవర్నమెంట్ ఈజ్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది చూద్దాం. కాకపోతే విజయశాంతి గారి రోలు రాబోయే రోజుల్లో మీకు ఎలా ఉండొచ్చు? ఎవరు ఒక సినీ నటి, గతంలో బీజేపీలో కలిసి పనిచేసింది పెద్దలందరితోటి, గతంలో ఎంపీగా పనిచేసినారు మా కాన్స్టిట్యున్సీ నుంచి, మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచే. ఖచ్చితంగా వారి వల్ల కొంత పార్టీకి లాభం జరుగుతుంది, మేలవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడున్న ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడాలంటారా? ఇప్పుడు నేను వేసినటువంటి కేసులు అయితే రాజకీయ కోణం కాదు, మియాపూర్కి సంబంధించినటువంటి భూకుంభకోణం. నేను అప్పుడు ఎమ్మెల్యే కానప్పుడు వేసిన కేసు మియాపూర్ భూములు అమ్మితే, ఇలా మీరే చెప్పారు కదా, కోకాపేటలు అమ్మితే ఎకరానికి 60 కోట్లు వచ్చిందని. అవును, మరి అట్లాంటప్పుడు ఒక రాష్ట్ర బడ్జెట్కి సరిపోయిన భూముల్ని మీరు అక్కడ కోకాపేట లోపల కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ ఆఫీస్ పేటలో కానీ మియాపూర్లో కానీ అమ్మే ప్రయత్నం చేస్తారు. దాన్ని నేను వ్యతిరేకిస్తూ కేసు ఫైల్ చేసిన, దాంట్లో ఇండివిజువల్ ఫైట్ ఏముంటుంది? వ్యవస్థలో జరుగుతున్నటువంటి క్రైమ్కి వ్యతిరేకంగా కొట్లాడినాను తప్ప, వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సరిచేయమని కొట్లాడుతున్నాను తప్ప ఇండివిజువల్స్కి అగ్నిస్ట్ ఎక్కడ కొట్లాడలేదు. పార్టీ పరంగా బలోపేతం అవడానికి అంటే, ఇప్పుడు యూనిటీ పరంగా చూసుకుంటే సార్, కొన్ని సందర్భాల్లో అందరూ కొన్ని నిర్ణయాలకి వ్యతిరేకంగా ఉంటున్నారు అనేది ఇంటర్నల్గా కొన్ని బయటకు వస్తాం. అట్లా ఏముండదు సార్, బీజేపీలో అందరూ కలిసి నేను ఇందాక చెప్పినట్టు మెజారిటీ అభిప్రాయం ప్రివేల్ అవుతుంది. 10 మంది కూర్చున్నప్పుడు 6 రెండు వైపు మాట్లాడితే అదే చట్ట ప్రకారం పోతూ ఉంటుంది. అంతే చేస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ ఏం డిక్టేటర్షిప్ చేయదు. అందరినీ గౌరవిస్తాం, అందరినీ గుర్తిస్తాం, అందరి అభిప్రాయాన్ని వింటాం, తర్వాత పార్టీకి ఏది లాభం అవుతుందో అలా దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. మీ నియోజకవర్గంలో సార్ ఫస్ట్ టైం మీరు అంటే ఆల్మోస్ట్ ఒక 1000 అబోవ్ ఓట్లతో మెజారిటీతో మీరు గెలుపొందడం జరిగింది, అంతే కదా సార్? అవునండి. సో ఫస్ట్ టైం మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా మీకు ఆ టెన్షన్ ఉందండి, అంటే ఆ విన్నింగ్కి సంబంధించిన టెన్షన్? ఇక బయట టీవీలు ఏం చెప్తున్నాయి ఏం జరుగుతున్నాయి నాకు తెలియదు, కానీ నేను ఉదయం 6:30 పోలింగ్ స్టేషన్కి వెళ్ళాను. 1వ రౌండ్ నుంచి 18 రౌండ్ల వరకు నేను ఎక్కడ వెనకబడలేదు. 18 రౌండ్ల వరకు ప్రతి రౌండ్లో నేనే లీడ్లో ఉంటూ వచ్చాను. 19వ రౌండ్ ఒక రౌండ్లో మాత్రం 221 ఓట్లు నాకు తక్కువ వచ్చాయి. వాళ్ళకంటే నేను వెనకబడ్డాను 221 ఓట్లు. కానీ ఆ 19వ రౌండ్ తర్వాత వచ్చేటువంటి రౌండ్లు అన్నీ కూడా నాకు అనుకూలంగా ఉన్నటువంటి చేకుంటా నర్సింగ్ కాబట్టి ఎట్లా గెలుస్తాను అనుకున్నాను. అల్టిమేట్గా అదే జరిగింది రిజల్ట్. మీరు విన్నింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఫస్ట్ టైం కొంత టెన్స్గా ఫీల్ అవుతాం కదా, కొంత ఇబ్బంది ఉంటుంది. బయట మాట్లాడడం వేరు, టీవీ ఛానళ్ళలో మాట్లాడడం వేరు, లైవ్ డిస్కషన్స్ పార్టిసిపేట్ అవ్వడం వేరు. చట్టాలు తెలియకుండా పోయి మీరు ఏది పడితే మాట్లాడలేరు కదా, వాట్ ఈస్ ద ప్రొసీజర్ యూ షుడ్ ఫాలో, కొద్ది ఇబ్బందిగా అనిపించింది. బట్ విత్ ఇన్ 1 or 2 డేస్
నాకున్న అవగాహన మేరకు నేను తొందర తొందరనే నేర్చుకున్నాను అనుకుంటాను.